ఓం శ్రీ వీరరాఘవాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః డిసెంబర్ మాసానికి ద్వాదశ రాశులకి గోచర రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఫలితాలు చూడబోయే ముందు నవగ్రహాలు ఈ మాసం మొత్తం ఏ రాశుల్లో స్థితి పొంది ఉన్నాయో తెలుసుకుందాం. రవి ఈ మాసంలో వృశ్చిక రాశిలోను మరియు ధనుసు రాశిలోను సంచరిస్తూ ఉంటారు. కుజుడు మీనరాశిలోను డిసెంబర్ 24 తర్వాత మేషరాశిలోను సంచరిస్తూ ఉన్నారు. బుధుడు ఈ నెల మొత్తం వృశ్చిక రాశిలోను అదేవిధంగా డిసెంబర్ 2 పక్షంలో ధనుసు రాశిలోను సంచరిస్తూ ఉంటారు. శుక్రుడు తులా మరియు వృశ్చిక రాశుల్లో సంచరిస్తూ ఉంటారు. అదేవిధంగా రాహువు వృషభ రాశిలోను కేతు వృశ్చిక రాశిలోను గురుడు మరియు శని భగవానులు మకర రాశిలోను సంచరిస్తూ ఉన్నారు. కర్కటక రాశి వారికి గోచర రీత్యా డిసెంబర్ మాసానికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఈ రాశ్యాధిపతి అయిన చంద్రుడు ఈ మాసంలో ద్వాదశ రాశుల్లో సంచరిస్తూ ఉంటారు. చంద్రునికి వివిధ రాశులతో వచ్చిన సంబంధం మూలంగా శుభగ్రహ యుతు మూలంగా ఈ రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు అందే అవకాశం ఉంది. ద్వితీయాధిపతి అయిన రవి పంచమంలో ఉండడం ఈ రవికి తృతీయంతోనూ చతుర్థంతోనూ వ్యయంతోనూ సంబంధం రావడం మూలంగా ధనాదాయంలో మిశ్రమ ఫలితాలను వీలు పొందుతారు. అదే ఈ రవికి కేతువుతో సంబంధం రావడం వల్ల పంచమ స్థానంలో సంబంధం రావడం మూలంగా కొంత ఎసిడిటీకి సంబంధించిన ఇబ్బందులు కంటికి సంబంధించిన ఇబ్బందులు వీళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంది. తృతీయాధిపతి వ్యయాధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో ఉండడం ఈ బుధునికి డిసెంబర్ 13 నుంచి 17 మధ్యలో చతుర్థ స్థానాధిపతితో కూడా ఏకాదశాధిపతితో కూడా సంబంధం రావడం మూలంగా ఉన్నత విద్య చేయాలనుకునే వీరి సంతానానికి ఈ మాసంలో మంచి ఫలితాలు ఎదురవుతాయి. అదేవిధంగా విద్యార్థులు మంచి ఫలితాలు తీసుకోవడం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉత్తమ ఫలితాలు పొందడం, అదేవిధంగా ఇంటర్వ్యూస్లో శుభవార్తలు వినడం కూడా ఈ రాశి వారికి ఈ మాసంలో మనకు కనిపిస్తోంది. తృతీయాధిపతి మరియు ఏకాదశాధిపతి కూడా అయిన శుక్రుడు తృతీయ స్థానంలోనే ఉండడం ఈ శుక్రునికి అష్టమ సప్తమ భావాలతో సంబంధం రావడం మూలంగా వీరు చేపట్టాలనుకునే కార్యక్రమాలని ఈ మాసంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. అయితే శుక్రుడు ప్రేమ కారకుడు కాబట్టి ఈ శుక్రునికి పంచమ స్థానంతోనూ సప్తమ స్థానంతోనూ సంబంధం రావడం మూలంగా అదేవిధంగా ఈ శుక్రునికి రవితో కూడా సంబంధం రావడం మూలంగా ఈ రాశి వారి యొక్క ప్రేమను వాళ్ళ పెద్దలు అంగీకరించే అవకాశం ఉంది. శుక్రునికి సప్తమ భావంతో సంబంధం రావడం మూలంగా ఈ రాశి వారు వివాహానికి సంబంధించి చేస్తున్న ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. పంచమాధిపతి దశమాధిపతి అయిన కుజుడు నవమ స్థానంలో ఉండడం ఈ కుజునికి నక్షత్ర రీత్యా తృతీయ చతుర్థ పంచమ ద్వితీయ భావాలతో సంబంధం రావడం మూలంగా వీరి సంతానానికి మంచి ఉద్యోగాలు రావడం, అదేవిధంగా విదేశాలకు వెళ్ళడం కోసం ప్రయత్నిస్తున్న వీరి సంతానానికి ఉత్తమ ఫలితాలు పొందడం కూడా కనిపిస్తోంది. పంచమాధిపతి యొక్క ఈ నవమ స్థితి అనేది వీరికి షేర్స్కి సంబంధించి మంచి ఫలితాలను, అదేవిధంగా ఆటోమొబైల్ రియల్ ఎస్టేట్ సంబంధించిన షేర్స్లో వీళ్ళు మంచి ఫలితాలు పొందుతారు. షష్టమాధిపతి నవమాధిపతి అయిన గురుడు సప్తమ భావంలో ఉండడం మూలంగా వ్యాపారాన్ని వృద్ధి చేయాలనుకునేవారికి, క్రయ విక్రయాలు చేయాలనుకునేవారికి, నూతన పెట్టుబడులను ఆహ్వానించే వాళ్ళకి ఈ మాసంలో మంచి ఫలితాలు అందుతాయి. సప్తమాధిపతి అష్టమాధిపతి అయిన శని సప్తమ స్థానంలోనే ఉండడం ఈ శనికి ద్వితీయ భావంతోనూ పంచమ భావంతోనూ సంబంధం రావడం మూలంగా రైతులకు కూడా ఈ మాసంలో మంచి గిట్టుబాటు ధర రావడం, అదేవిధంగా వారి వద్ద ఉన్న పంటనంతా అమ్మడం లాంటివి ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. అయితే ఏకాదశాధిపతి అయిన శుక్రుడు చతుర్థ స్థానంలో ఉండడం మూలంగా వాహనాలు కొనాలనుకునేవారికి, నూతన గృహాన్ని కొనాలనుకునేవారికి ఈ మాసంలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారు ఈ మాసం ఉత్తమ ఫలితాలు పొందడం కోసం ఈ రాశ్యాధిపతి అయిన చంద్రునికి సంబంధించిన పరిహారాలు చేయాలి. దీనికోసం శివ ఆరాధన చేయడం కానీ శివాలయాన్ని సందర్శించడం కానీ చేయడం శ్రేయస్కరం. ఇది కర్కాటక రాశి వారికి గోచర రీత్యా ఈ డిసెంబర్ మాసానికి ఉన్న ఫలితాలు.